అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు కావస్తా ఉంది తెలుగుదేశం పార్టీని ఇక్కడ నియోజకవర్గంలో ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితి వరకు మనం అందరం కుటుంబ సభ్యులం అంతా కలిసి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం అంతా కలిసి కూడా ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత మీ అందరిది అని చెప్పి కూడా ఒకసారి ముఖ్యంగా, ఎందుకంటే నాకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు మాత్రమే ఇచ్చారు. మీరంతా మీ వెనక మేమున్నాము అని చెప్పని ఆ రోజు నుంచి అలుపెరగకుండా ఈ రోజు వరకు నిక్కచ్చిగా ఏ కార్యకర్త కూడా ఎవరి దగ్గర ఏ లీడర్ దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకోకుండా ఓన్లీ మన భోజనాలు మనం తినుకుంటూ ఆ రోజు నుంచి 2.5 సంవత్సరం నుంచి కూడా మీరందరూ కష్టపడినారంటే పార్టీ కోసం ఎంత కృషి చేస్తారో మీ కోసం వాస్తవంగా మా కుటుంబం అన్ని వేళలా ఎప్పుడైనా కూడా మీ అందరి కోసం ఉంటుందని ఏముందంటే ఓన్లీ క్యాన్వాస్ చేస్తున్నాము, పాంప్లెట్ ఇచ్చుకుంటూ పోతున్నాము. గ్రౌండ్ వర్క్ చేసే వర్క్ చాలా ఉంటుంది. ఆ వర్క్లో ఇక్కడున్నటువంటి యూత్ అయితేమి, బెదంచెల్ అయితేమి, పేపర్లు అయితేమి, అక్కడ కూడా అన్ని సంబంధించినటువంటి వర్క్ నేర్చుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, యూత్ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్లు ఉన్నారు, యూనిట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. వారికి ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా చెప్పడం ఏముందంటే, బాబు చెప్పలేదో, ప్రకాశన చెప్పలేదో, సుజాతమ్మ గారు చెప్పలేదో అని అన్ని గడ్డకు పెట్టి మనం ఖచ్చితంగా ఏ విధంగా మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ డోర్లో ఎగరవేయాలని మీరు అందరూ కృషి చేశారు. ఆ భావన ఖచ్చితంగా మీలో ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలా వీళ్ళు చెప్పాలనకుండా మీరు కృషి చేసి గెలిపిస్తారని చెప్పి మీ అందరి మీద నమ్మకంతో నేను ఏదో అక్కడికేదో ఈ ఎలక్షన్ 13 రోజులు మాత్రమే ఉంది, అక్కడే 13 రోజులు నేనైతే ఉండలేను. ఎందుకంటే అక్కడ ఒక 2 రోజులు ఉండి పని చూసుకొని మళ్ళా ఇక్కడికి మళ్ళీ వచ్చి ఇక్కడ పని చేయడానికి మాత్రం ఖచ్చితంగా వస్తానని చెప్పాను మీ అందరికి తెలియజేస్తూ. ఎందుకంటే అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే డోర్ నియోజకవర్గం నుంచి నన్ను అక్కడ పంపించడం అంటే ఆయనకు ఉన్నటువంటి నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా త్వరలో అక్కడికి పోయి పని చూసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మన సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారు అయితేమి, శివరమ్మ గారిని అయితే మనం గెలిపించుకోవాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడున్నా అక్కడి నుంచి కూడా మీరందరూ ఏ చిన్న చిన్న విషయం వచ్చినా కూడా ఫోన్లో మాట్లాడచ్చు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబం అందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడగొట్టాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం కాబట్టి మీరు అదే సంకల్పంతో మనం ప్రకాశ్ నగర్ని గెలిపించుకోవాలనుకుంటే ప్రతి చిన్న విషయం ఏదన్నా కూడా మా కుటుంబంతో పాటు యువకుడు ఉత్సాహవంతుడు ఈ నియోజకవర్గాన్ని గురించి నాకు అన్నీ తెలుసుకోవడానికి 2.5 సంవత్సరం పడితే 2 నెలల్లోనే ఈ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో రెక్టిఫై చేసుకుంటానన్నా అని చెప్పని ముందుకొచ్చి యువకుడు చిన్న వయసున్న కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా నాన్నని గెలిపించుకోవాలనే ఒక సంకల్పంతో ఆ పిల్లోడు కూడా చాలా కష్టపడడం కూడా జరుగుతున్నా అన్ని రకాలుగా చూస్తున్నాము. ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి గారి ముద్దలో మనవడు, సూర్యప్రకాష్ రెడ్డి గారు సుజాతమ్మ గారి ముద్దల కొడుకు, మన మాదిరి కష్టాలు అవన్నీ ఎరగడు పాపం. ఇప్పుడు కనబడుతుంది ఆ పిల్లోని కష్టం. ఆ పిల్లోని కష్టంలో మనం అందరం పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు పంచుకొని ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ని గెలిపించగలుగుతామో ఆ రోజు కూడా ఆ రోజు మన అందరి సంకల్పం నెరవేరుతుంది, మీరందరూ ఆశించినట్లు చేస్తారని చెప్పని మీ అందరి మీద ఒక భరోసా బాబు గారు కూడా ఇస్తారు. ఇక్కడ మీరందరికీ చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి, ముందు వెనక అనేది ఏం లేదు. ఆ కుటుంబం చెప్తున్నా నాకు ఫస్ట్ నుంచి ఉన్న కుటుంబమే, ఇది కావాలా కాదు కూడా తెలుసుకునే పరిస్థితి దగ్గర
కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన లేదు, ఖచ్చితంగా అన్ని విధాలు గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉండాలని మీరు ఖచ్చితంగా భరోసా ఇవ్వడానికి కూడా మీ అందరూ మరొకసారి తెలియజేసేది ఏంటంటే ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీకి కృషి చేస్తున్నంతవరకు మరొక్కసారి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.